అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే మనకు గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అఫిషియల్ ఇన్ఫర్మేషన్స్ అయితే రావడం జరిగింది సో బేసిక్గా గేట్ ఎగ్జామ్ అనేది జస్ట్ వన్ ఎగ్జామ్ విచ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ సో ఒక్క ఎగ్జామ్లో లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఎందుకంటే వన్స్ గేట్ స్కోర్ వచ్చిందనుకోండి గేట్ స్కోర్ మనకు టూ టు త్రీ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ స్కోర్తో మనకు హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న ఈవెన్ హైర్ ఎడ్యుకేషన్ కానీ లేదా పిహెచ్డీస్ ఎంటెక్ ఇలాంటి వాటికి వెళ్ళడమే కాకుండా మెయిన్గా టాప్ లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎస్పెషలీ గేట్ ద్వారా ఉంటుంది ఈవెన్ సైన్సెస్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ లైక్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మోస్ట్లీ సో అలాగే ఈ అదర్స్ ఎర్త్ సైన్సెస్ ఇలాంటి వాటికి అట్మాస్ఫియర్ సైన్సెస్ ఇలాంటి వాటికి కూడా ఏంటంటే త్రూ గేట్ ఎగ్జామ్ కూడా కొంతమంది రాసి మంచిగా సెటిల్ అయ్యేటటువంటి ఆపర్చునిటీ అనమాట ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్లో ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు ఇస్రో కానీ లేదంటే డిఆర్డిఓ కానీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మనకు గేట్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయింటారో పార్క్ కానీ లేదా డిఆర్డిఓ కానీ ఈవెన్ ఇస్రో కానీ ఈవెన్ ఓఎన్జిసి కానీ సో ఈవెన్ ఐఓసీఏలు ఇలా డిఫరెంట్ పిఎస్సిస్ ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ఎవరైతే గేట్ అనేది మంచి స్కోర్ తెచ్చుకున్నారో వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా మళ్ళీ ఎగ్జాము రాసే పని అంటే లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంత మంచి అవకాశం అనేది ఎస్పెషలీ ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉంటాయి సో అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి ప్రిపరేషన్ గురించి మనం చూసినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మనకు టోటల్గా థర్టీ థర్టీ టు థర్టీ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్స్ అయితే ఉంటాయనేది ఇక్కడ చెప్పడం జరిగింది సో డిఫరెంట్ ఐఐఎస్ డిఫరెంట్ ఐఐటీస్ అండ్ ఐఐసిలో ఈవెన్ హైర్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చు ఈసారి గేట్ వచ్చేసరికి మనకు ఐ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మనకు గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్లో నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయింది సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ అనేది మీరు ఆన్లైన్లో స్టార్ట్ చేయొచ్చు అప్లై చేయొచ్చు సో ఆల్ ఎస్పెషలీ మనకు బీటెక్ థర్డ్ ఇయర్ ఈవెన్ బీటెక్ ఫోర్త్ ఇయర్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా రాయాల్సినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనమాట త్రూ కేట్ ఎగ్జామ్ మీ లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే కేట్కు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు రైట్ సో కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసినప్పుడు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ అయితే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ వరకు అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు సో ఈవెన్ థర్టీన్త్ అక్టోబర్ వచ్చి ఎండ్ ఆఫ్ ది ఎక్స్టెండెడ్ పీరియడ్ సో ఈవెన్ మనకేంటంటే ఇక్కడ మేబీ విత్ ఫైన్తో కూడా ఇది థర్టీన్త్ అక్టోబర్ అనేది చెప్పడం జరిగింది సో ఇంకా మనకు వ్యూ ఆల్ ద డేట్స్ అని చూపినారు సో ఇక్కడ మనకు డేట్స్ అనేది ఇంకా డేట్స్ అనే డీటెయిల్గా చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అని సో క్లోజింగ్ డేట్ అని ట్వంటీ నైన్ సెప్టెంబరు క్లోజింగ్ డేట్ విత్ లేట్ ఫీ సో ఇది అనేది చెప్పాము సో థర్టీన్త్ అక్టోబర్ వచ్చి లేట్ ఫీ అనమాట Then modification in Gate 2024, that is, date is 7th to 11th November, and availability of the Gate Admit Cards downloading is 3rd January 2024. And Gate Examinations are basically which are 3rd, 4th, and 10th, and 11th February. And candidates' response is available in the application portal on 16th February. So you can check your. Uh, response sheet and you can see the keys answer keys are which are available on 21st february and submission of challenges are 22nd to 25th february and finally the announcements of results are on 16th march and availability of the scorecard you can download that is on 23rd march so these are the important dates especially related to the gate examination so

రైట్ సో షెడ్యూల్ వరకు జస్ట్ చూసాము సో కాబట్టి మనకేంటంటే ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే కొనసాగించండి సో అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇచ్చినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు గేట్ ఆఫీస్కి అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ అలాగే మనకు ఇంకా ఈ గేట్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకు క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా ఇందులో అవైలబిలిటీ అయితే ఉంటాయి సో అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే లైక్ ఈవెన్ డిఫరెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ ది గేట్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ గేట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్లు డిఫరెంట్ బ్రాంచెస్ మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు ఈ లేదా ట్రిప్లీ కావచ్చు కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఈవెన్ సివిల్ కావచ్చు మెకానికల్ ఇలా కెమికల్ ఇలా ప్రతి బ్రాంచ్కి సంబంధించి మనకు ప్రాక్టీస్ చేస్తూ అనేవి అవైలబిలిటీలు ఉన్నాయి సో నాకు ఇందించినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్లో మీరు ఫ్రీగా జాయిన్ అయ్యి మీరు ప్రాక్టీస్ అని ఫస్ట్ ఫ్రీగానే మీరు రాసి తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ ప్లాన్ అనేది తీసుకొని దాని ప్రకారం మీకు ఏంటంటే యూ కెన్ అప్ డూ ద నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అలాగే మనం కూడా మనకి ఎవరికైనా గేట్కి సంబంధించి క్లాసెస్ ఇలాంటివి డిఫరెంట్ సబ్జెక్ట్స్ వైస్ కావాలనుకున్న వాళ్ళు కింద చిన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్లు మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తే దెన్ మీకు కూడా క్లాసెస్ అనేవి ఒక షెడ్యూల్డ్ టైంలో మీకు క్లాసెస్ అనేవి కూడా అందుబాటులో అయితే ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ పేపర్స్ మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి మనకు గేట్ ట్వంటీ ఫోర్లో టెస్ట్ పేపర్స్ అండ్ సిలబస్ అనేవి మెన్షన్ చేశారు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చూసారు అలాగే

aptitude and candidates selected subjects. So there are two sections one section is general aptitude render section mono concern subject and matter the type of the questions which are asked mcqs are there multiple selection questions and even numerical answer types. so there are three types of questions which are given and questions for testing of these abilities basically a recall recompression application and analysis and synthesis and the distribution of marks in all the papers general aptitude is 15 marks which is having both english and aptitude and uh, engineering mathematics is 13 marks respective subject is 72 marks total you get 100 marks

సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెన్ జీజీ అంటే జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ సో ఇలా కోర్సెస్ అలాగే ఎక్సెల్ కూడా మనకి లైఫ్ సైన్సెస్ ఇవన్నీ అనమాట ఇవి కాకుండా అనమాట సో అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద రెస్పెక్టెడ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఈ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చి ఆప్టిట్యూడ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ అనమాట రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లైక్ దట్ మార్కింగ్ స్కీమ్ వచ్చేసరికి మనకు క్వశ్చన్స్లో ఒకటి వన్ మార్క్ ఉంటుంది లేదా టూ మార్క్స్ కూడా ఉంటుంది రైట్ సో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి నెగిటివ్ మార్క్స్ వన్ థర్డ్ అయితే నెగిటివ్ మార్క్ ఉంటుంది వన్ మార్క్ అయితే సెకండ్ అయితే టూ థర్డ్ నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది సో కాబట్టి నేను ఈ గేట్ సంబంధించి ఫ్రీ స్కాలర్షిప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఫ్రీ స్కాలర్షిప్లో అంటే లైక్ ఫస్ట్ టెస్ట్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారో స్కాలర్షిప్ టెస్ట్లో వాళ్ళకేంటంటే రిమైనింగ్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఉన్నటువంటి లింక్లో రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్ అయితే అప్పీర్ అవ్వండి రైట్ థ్యాంక్ యూ సో ఇది ఎక్కువ టైం ఉండదు సో మీరు ఏంటంటే ఇన్ వన్ వీక్లో ఇదైతే టాస్క్ కంప్లీట్ చేయండి